నా మీద వాళ్ళు దాడి చేస్తే ఊరుకునేది లేదు, వాళ్ళు ఇంకా ఒక భ్రమలో ఉన్నది మా ప్రభుత్వంలో అని చెప్పి కబర్దారు చెప్తున్నా. మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు చెప్తున్నా అడ్డవాళ్ళు మాట్లాడితే ఊరుకునేది లేదు అధ్యక్ష. అధ్యక్ష నేను కూడా మాట్లాడతా అధ్యక్ష, అవసరాల కొరకు, అధికారం కొరకు, పదవుల కొరకు, పేటెంట్ల కొరకు, కంట్రాక్ట్ల కొరకు పార్టీలు మారే వీళ్ళ సార్ నాకు మాట్లాడేది, ఈ బహిమానుల నా గురించి మాట్లాడేది. ఈ పార్టీలో ఉండి ఆ పార్టీకి పోయి బీజేపీకి పోతే కూడా బీజేపీలో ఉన్న ఓటేయమని చెప్పిన గీలు మాట్లాడతారా? గీలకు ఆ నైతికత ఉందా? వీళ్ళ నైతికత ఉన్న వాళ్ళు ఒక మాట చెప్పాలంటే రాజకీయంగా వాళ్ళు ఏమన్నా పదం అనకూడదు అన్నది ఈ సభలో. వాళ్ళకి వీళ్ళు సార్, వీళ్ళిద్దరు వీళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు. నాది తెలిసిన పుస్తకం నా జీవితం అంతా. నోటికి వచ్చినట్టు పార్టీ మారి, పార్టీ మారిందంటే మీలాగా మీలాగా అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష మీరు వినాలి. ఇప్పుడు పార్టీ మారిందంటే మీలాగా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ప్రతిపక్షం లేకుండా మీరు చేసిండ్రు. నేను పార్టీ మారితే నా పార్టీకి పదవికి రాజీనామా చేసి మారినా మీలాగా దొంగ పని చేయలేదు, లంగ పని చేయలేదు. నేను ఏ పని చేసినా ఏం పని చేసినా రాజీనామా చేసి పదవికి రాజీనామా చేసిపోయిన అధ్యక్ష. అధ్యక్ష ఒక నిమిషం, దయచేసి అన్ని పక్షాల వారు అధ్యక్ష నా మీద వాళ్ళు దాడి చేస్తే ఊరుకునేది లేదు, వాళ్ళు ఇంకా ఒక భ్రమలో ఉన్నది మా ప్రభుత్వంలో అని చెప్పి కబర్దారు చెప్తున్నా. మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు చెప్తున్నా అడ్డవాళ్ళుగా మాట్లాడితే ఊరుకునేది లేదు అధ్యక్ష, అడ్డవాళ్ళుగా మాట్లాడితే ఊరుకునేది లేదు. 15 ఏళ్ల పాటు భరించడం, వాళ్ళ 15 ఏళ్ల పాపాలను ఎండగట్టి వాళ్ళు తీసిన అవినీతిని బయటికి తీసుకొచ్చి వాళ్ళ ప్రజలు సమాధానం చెప్తారు అధ్యక్ష. అధ్యక్ష నేను చెప్తున్నా, ఈయన అప్పులు అప్పులు చేసినామని అంటుండు, విద్యుత్ సంస్థలు అప్పులు చేసినామని అంటుండు, తప్పు లేదు. మన రాష్ట్ర అభివృద్ధి కోసం, పవర్ ప్లాంట్ల కోసం, ప్రాజెక్టుల కోసం అప్పులు చేస్తే నష్టం లేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేందుకు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసేందుకు, పవర్ ప్లాంట్ పెడుతుందుకు అప్పులు చేస్తే తప్పు లేదు. కానీ అనవసరంగా యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టద్దు అని చెప్పిండ్రు. అది 7 రూపాయలకు 8 రూపాయలకు ఒక యూనిట్ ధర వస్తుంది యాదాద్రి పవర్ ప్లాంట్. కాళేశ్వరం ప్రాజెక్టు వద్దు అని చెప్పిండ్రు. అనవసరంగా మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. నిజంగా వీళ్ళు వేరే రాష్ట్రాలతో పోలుస్తారు అధ్యక్ష, మన రాష్ట్ర పరిస్థితి వేరు. మనకు మిగులు బడ్జెట్ తోడు ఉన్న రాష్ట్రం సోనియా గాంధీ తెలంగాణ పార్టీ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు ఎట్లుండే మిగులు బడ్జెట్ ఉండే అవకాశం ఇస్తా? మన అప్పులు ఎందుకు చేసారు అధ్యక్ష? అప్పులు చేయాల్సిన అవసరం ఏముంది? మనకు హైదరాబాద్ నగరంలో బోలెడంత ఆదాయం వస్తుంది. సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ మనం 1x1 చేసుకుంటూ పోవచ్చు, కానీ కేవలం కమిషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టులు కట్టిన చరిత్ర వీలదు అధ్యక్ష. అప్పులు ప్రజల కోసం అప్పులు చేయలే, అభివృద్ధి కోసం అప్పులు చేయలే. అభివృద్ధి పేరు మీద కమిషన్ల కోసం అప్పులు చేసి 1000 కోట్లు దోచుకున్న చరిత్ర ఈ టిఆర్ఎస్ పార్టీది అధ్యక్ష. టిఆర్ఎస్ పార్టీ నాయకులు అభివృద్ధి కోసం అప్పులు చేసామంటారు, అభివృద్ధి కోసం అప్పులు చేస్తే పోతపోయిన ఎవరిని బెదిరిస్తున్నారు అధ్యక్ష? నేను చెప్తున్నా అధ్యక్ష.